లాక్డౌన్ తో జనమంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. స్టే హోమ్ స్టే సేఫ్ తో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. కరోనా విపత్కర సమయంలో ప్రజలకు నిరంతర విద్యుత్ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు విద్యుత్ శాఖ ఉద్యోగులు. ఏఈ నుంచి లైన్ మెన్ వరకు ఫీల్డ్ లోనే ఉంటూ పవర్ బ్రేక్ కాకుండా చూస్తున్నారు. వైద్యులు పోలీసులతో పాటు విద్యుత్ ఉద్యోగులు కూడా ఎమర్జెన్సీ సేవల్లోనే నిమగ్నమయ్యారు. కరోనా నివారణ కోసం ప్రజారోగ్య పరిరక్షణకు దవాఖానాలు రేయింబౌళ్లు సేవలందిస్తున్నాయి. నిత్యావసరాలకు కొరత రాకుండా రైతులు పంటలు పండిస్తున్నారు. పోలీసు కార్యాలయాలు అప్రమత్తంగా ఉన్నాయి. ప్రజలంతా ఇండ్లలోనే ఉన్నారు. వీరందరికీ నిరంతర విద్యుత్ సరఫరా చాలా అవసరం. దానిని తీర్చేందుకు విద్యుత్ సిబ్బంది రేయింబౌళ్లు కష్టపడుతున్నారు. ఆపద సమయంలో ముందు వరుసలో నిలబడి చిత్తశుద్ధి చాటుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో సుమారు 50,000 మంది సిబ్బంది 6,00,000 కిలోమీటర్ల విద్యుత్ లైన్లను 350 ఈహెచ్డి సబ్స్టేషన్లను 33 కేవీ సామర్థ్యం కలిగిన 3,000 సబ్స్టేషన్లను ట్రాన్స్ఫార్మర్లను సుమారు 24,00,000 వ్యవసాయ మోటార్లకు కాళేశ్వరం ప్రాజెక్టు పంపులకు గృహాలకు నిరంతరాయంగా విద్యుత్ను అందిస్తున్నారు. కోట్ల మంది విద్యుత్ గృహ వినియోగదారులకు రెప్పపాటు కరెంటు పోకుండా చూడగలుగుతున్నారు. ఇక ఈ టైంలో కరెంటు బిల్లుల ద్వారా ఏ మేరకు ఆదాయం వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి. అయినా విద్యుత్ వ్యవస్థ మాత్రం ఎక్కడా దెబ్బతినకుండా పనిచేస్తూనే ఉంది. విద్యుత్ శాఖ కూడా ఎమర్జెన్సీ సర్వీస్ కావడంతో యావత్తు సిబ్బంది లాక్డౌన్లోనూ ఎప్పటిలాగే విధులు నిర్వహిస్తున్నారు. ఏ చిన్న సమస్య వచ్చి విద్యుత్ సరఫరా ఆగిపోయినా వెంటనే సరఫరా పునరుద్ధరిస్తున్నారు. మరొకవైపు రాష్ట్రంలో వడగండ్ల వానతో ఎక్కడికక్కడ చెట్లు కొమ్మలు పడి విద్యుత్ స్తంభాలు విరిగినా క్షణాల్లో స్తంభాలను ఏర్పాటు చేసి కరెంటు పునరుద్ధరిస్తున్నారు. జనతా కర్ఫ్యూ మొదలు ఇప్పటి వరకు ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చూస్తున్నారు విద్యుత్ ఉద్యోగులు. వైద్యులు పోలీసులతో పాటు విద్యుత్ ఉద్యోగుల సేవలను కూడా గుర్తించాలంటున్నారు కరెంటు ఉద్యోగులు.